బాపట్ల జిల్లా బాపట్ల మండలం వృక్షానగర్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా అవార్డు అందుకున్న యాతం సౌజన్యాను సన్మానించి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం పాఠశాల అభివృద్ధికి 5000 డీఎస్పీ వెంకటేశులు ఆర్థిక సహాయం అందజేశారు. చాలా సందర్భ విషయము. సో ఆమె మనకు ఇంకా ఈ ప్రాంతంలో పనిచేశారు చాలా చోట్ల. సో ఈ విధంగా ఆమె ఇన్నోవేషన్ తక్కువ తప్పేవి. అదేవిధంగా పిల్లలు కేజీ మెథడ్లో ఆమె పిల్లల పట్ల చదువు పట్ల చాలా ఇంట్రెస్ట్ ఉండేటట్లయితే నేను చాలా కష్టపడి పనిచేశారు. సో ఇష్టంతో పనిచేయడం కాబట్టి ఈరోజు మేడం గారికి రాష్ట్రపతి గుర్తించి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నిక అవడం అనేది మన మండలం తరఫున, మన అభివృద్ధి, మన విద్యార్థుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ మేడం, సెకండ్ మేడం. సో మీకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అండి. మీరు చిన్నతో వార్త ఉండి ఉండి ఇక్కడంతా కూడా మేడం గారు బాగా శ్రీ కోపడి చేసి మేడం స్థాయి ఇచ్చినట్టు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాను. సార్, అదేవిధంగా ఈ స్కూల్స్ నుంచి ఒక మా పోలీస్ తరఫున 500 రూపాయలు థ్యాంక్ యూ.